ఊరికో బాబు ఉన్నాడు, వీధికో బాబు ఉన్నాడు, కానీ మన బీటెక్ స్టూడెంట్స్ కష్టాలు తీర్చడానికి ఏ ఒక్క బాబు లేడు. అందుకే మన అందరి కష్టాలు తీర్చడానికి మన బీటెక్ బాబా వస్తున్నాడు. బీటెక్ బాబాకి జై. ఆహా ఆహా, ఎంత హాయిగా ఉంది నాయన. అబద్ధం చెప్పండి స్వామి. నువ్వు వీస్తుంటే ఏసీ వీసినట్టుంది నాయన. ఎందుకు ఉండదు, ఓసిగే విసిరితే ఏసీగా ఉంటావు స్వామి. మీకు స్టార్టింగ్ లోనే పంచ భక్తుల్ని పిలువు స్వామి. వచ్చారా? వచ్చారు స్వామి. సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. డోంట్ టేక్ కామన్ సెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, సింగిల్ టెన్స్. సంపేత్రేట నన్ను అందరు కలిసి చెప్పండి స్వామి. స్టేజ్ మీద మాట్లాడంటే చాలా భయంగా ఉంది స్వామి. స్టేజ్ కింద మాట్లాడిన స్వామి బాగోదేమో స్వామి. ఎందుకు బాగోదు నాయన? యదోసులు మాట్లాడితే స్టేజ్ కింద అయ్యేది పైన అయ్యేది. ఇంకో సందేహం స్వామి. అడుగునైనా స్వామి, 10 మందిలో మాట్లాడిన చాలా భయంగా ఉంది స్వామి. 9 మందిలో మాట్లాడిన స్వామి. అప్పుడే పంచ తర్వాత క్వశ్చన్ అడిగిన స్వామి. చివరి సందేహం స్వామి చెప్పు. నాకు అమ్మాయిలతో మాట్లాడిన చాలా సిగ్గు స్వామి. అబ్బాయిలతో మాట్లాడిన స్వామి. అయినా మీ IIIT కి వెళ్ళిన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారా? అందరు అబ్బాయిలే కదా. స్వామి, మీ గురించి కిల్కిల్ పాండే అనే ఒక క్యాష్ పార్టీ వచ్చింది, పిలవంటరా? కిల్కిల్ పాండే వచ్చాడు. అదే సమయం అంటే పాడేరు ఉందా కదా. ఏం పాడాడు? రే 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 పాడేరంటే ఊర్రా నీ జండ. స్వామి స్వామి స్వామి, ఏడా భయపెడతావు? ఏంలే, కొంచెం దురదగా ఉంది స్వామి. తీరుస్తా తీరుస్తారా నాయన? రా రా రా, నన్ను ఆశీర్వదించా. ఏంటిది చెప్పానుగా, కొంచెం దూరదని. దూరదైతే నువ్వు పడుతురా చూడు. పందులుగు రా చెప్పునైనా స్వామి. నాకు అప్పటి నుంచి ఒక సందేహం చెప్పునైనా. ఆత్మకి పరమాత్మకి తేడా ఏంటి స్వామి? అడిగావా? రా, ఆత్మకి పరమాత్మకి రా. మీరు ఏం చెప్పారో నాకు అస్సలు అర్థం కాలేదు. క్వశ్చన్ కూడా అలాగే ఉంది ఆయన. అరే నేను చెప్తారా, ఆయన వరకేందిరా, ఆత్మ అంటే మన లోపల ఉండేది, పరమాత్మ అంటే దాని లోపల ఉండేది. సారీ స్వామి. తర్వాత క్వశ్చన్ అడుగు స్వామి. నాకు ఇంకో డౌట్ స్వామి. అడిగిన నేను ఎంత ట్రై చేసినా ఈ అమ్మాయిలు ఒక్కరు పడట్లేదు స్వామి. రానాయనా, బాగా పెంచినట్టున్న కందలు కదా, ఒకసారి పట్టుకో. శాబాస్ శాబాస్ శాబాస్. నువ్వు రాయనా, నువ్వు రోజు ఎక్కువగా ఏం తింటున్నావు? బిస్కెట్లు తింటా స్వామి. అక్కడ పొరపాటు ఉంది. బిస్కెట్లు ఎక్కువ తింటే అమ్మలు పడను అన్న. బిస్కెట్లు వేస్తే అమ్మలు పడతారు. స్వామి మీరు అసలు ఏం చెప్పారంటే అది బిస్కెట్లు నా మీద కాదు అక్కడ. స్వామి నేను కష్టపడకుండా నాకు బీటెక్ డిగ్రీ కావాలంటే ఏం చేయాలి? అరే నువ్వు చెప్పింది ఎలాగో తెలుసా, బ్యాట్ పట్టుకోకుండా సెంచరీ కొట్టాలన్నట్టు ఉందరా? చెప్పరా, చెప్పు. ఇందాక అడిగానుగా. ఏం అడిగా? చూడు నాయనా, నువ్వు ప్రేమించే అమ్మాయికి కోసం ఖర్చు పెట్టక తప్పదు, బీటెక్ అన్నాక కష్టపడక తప్పదు. ఆ రెండు తెలిసినోడు గొప్పవాడు అవుతాడు. తెలియనివాడు వీళ్ళ బాబా అవుతాడు రా. చెప్పి వెళ్ళిపోతాను నేను. సంపేస్తాను నిన్ను. చెప్పు. ఏంటి చెప్పేది? తర్వాత కృష్ణం లేదా
సరే ఇప్పుడు నేను బీటెక్ లో హిస్టరీ చేద్దాం అనుకుంటున్నా. బీటెక్ హిస్టరీ ఏం మాట్లాడుతున్నావురా? రే రే తెలుగు మాట్లాడుతాండి రే. అక్కడ ఎవరు లేడు కదరా, వాళ్ళకి అర్థమైందిలే. నాకు అర్థమైందిలే. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? బీటెక్ లో హిస్టరీ ఏంట్రా? ఏ బీకామ్ లో ఫిజిక్స్ చదివితే తప్పు లేదు కానీ బీటెక్ లో హిస్టరీ చదివితే తప్ప? చదవండి రా స్టేట్ లో అందరూ. బీటెక్ లో బయాలజీ కూడా చదవండి. ఎంటెక్ లో చంపేస్తాను నేను ఇంకోసారి కనిపించామంటే. ప్రతి ఒక్క స్టేట్ అలవాటు అయిపోయాడు బీకామ్ లో ఫిజిక్స్. స్వామి 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 ఇంకో క్వశ్చన్, ఒక్క క్వశ్చన్ ఏంటి ఏంటి ఏంటి? బీటెక్ లో 10 out of 10 కావాలంటే ఏం చేయాలి? బీటెక్ లో 10 out of 10 అండి. ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఎర్రగడ్డ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్. బీటెక్ లో పాస్ అవ్వాలంటే నానా వీడేమో బీటెక్ 10 out of 10 అంట. అమ్మా స్వామి, నాకు ఎప్పటి నుంచో ఒక్క సందేహం అడగబోతున్నావు. స్వామి గొప్ప సందేహం. స్వామి అది గొప్ప సందేహమా? స్వామి కొట్టలేడు. స్వామి నువ్వు ఫస్ట్ అడుగు, గొప్పది కాదు నేను చెప్తా. స్వామి సారీ స్వామి. చెప్పు స్వామి. మీరు బీటెక్ చదివారు కదా, మరి బాబాయ్ అలాగారు స్వామి. క్యూట్ బాయ్, ఐ లవ్ యు. చాలా మంది బీటెక్ విద్యార్థులు దేశం మొత్తం ఉన్నారు, వాడి కష్టాలు చూడలేక నేను బీటెక్ బాబాగా చూసా. ఎదవసూళ్ళు వద్దు, ముఖమే గుద్దేయాలి. ఎవరున్నారు అక్కడ? అక్కడ వాళ్ళకి అర్థమైందిలే. చెప్పు అర్థమైందిలే. చెప్పు. అంత కోపం చూడ చెప్పేస్తున్నారా? బీటెక్ చదివాను, 8 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేయలేకపోయాను. ఇంటికి వెళ్తే మా నాన్న అర్థమైందిరా నేను అనుకున్నాను. ఇలా బాబా వేసిన ఏదో పేమెంట్ ఏదంటన్నా? ఏం లేదురా, కూర్చోరా. పద స్వామి, నేను ఒకప్పుడు బ్యాటింగ్ బాగా చేసేవాడిని స్వామి, కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాను స్వామి. కాల్ చేస్తుంటే బిజీ వస్తుంది స్వామి. ఇంకే ఉంది అమ్మ, ఇంకోటి బిజీగా ఉంటది స్వామి. సెన్సారు సెన్సారు. అరే నీ చెయ్యి కదరా, వాడు చెయ్యి. నువ్వు పెద్ద యాక్టర్ అయిపోతావురా. నాకు యాక్టింగ్ రాదు స్వామి. యాక్టింగ్ రాదా? రానాయనా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎక్స్టర్నల్ అయ్యవాలు. అవును స్వామి. సార్ జస్ట్ మర్చిపోయాను సార్. సార్ సారీ సార్, ఇప్పుడే మర్చిపోయాను సార్. సార్ 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 చేస్తారా యాక్టింగ్? స్క్రీన్ మీద సగం చేస్తే మీరు పెద్ద సూపర్ స్టార్ అయిపోతారా? మీరు మీ యాక్టింగ్ మాకు తెలుసు. చెప్పండి స్వామి. నాకు చాలా ధర్మ సందేహాలు ఉన్నాయి స్వామి, అడగమంటారా? అడుగు అడుగు. అమాయకత్వానికి మూర్ఖత్వానికి తేడా ఏంటి? మంచి ప్రశ్న ఆయన. డైలాగ్ నాదిరా, మంచి ప్రశ్న ఆయన. అమాయకత్వం అంటే కాలేదంతా కలరింగ్ ఉండదని, బీటెక్ అంతా ఉండదని వచ్చేస్తావుగా, తీర వచ్చాక జిడ్డు మొగ్గ చూసి ఇదే బీటెక్ అనుకుంటావా? అవును స్వామి. అది అమాయకత్వం, మూర్ఖత్వం. మరి మరి వెర్రితనం. వెర్రితనం అంటేనా? క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత ఆన్సర్ షీట్ అంతా రాసేసి మొత్తం రాసిన వచ్చేస్తా కదా, అది ఇస్తాను అంటే. మరి ఎర్రితనం. ఎర్రితనం చెప్తాను రా నాయన, రాసిన దానికి ఫుల్ మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తావు కదా, అది ఎర్రితనం. ఏమి రాదు. దురదృష్టం స్వామి, దురదృష్టం. నా జిడ్లా తగులుకున్నా అదే దురదృష్టం. స్వామి స్వామి ఇంకొక క్వశ్చన్ ఉంది స్వామి. నేను బీటెక్ జాయిన్ అయిపోయి నుంచి అసలు క్లాసులకు వెళ్ళాలనిపించట్లేదు స్వామి. ఏ బ్రాంచ్ నువ్వు? మెకానికల్ స్వామి. అక్కడ అమ్మ, అక్కడ అమ్మాయిలు ఉండరు కదా. రే అమ్మ సెన్సార్ స్వామి. నా దగ్గర ల్యాహం ఉంది, ఇవ్వండి స్వామి. తీసుకోను ఆయన స్వామి. ఇదే స్వామి, ఎలా ఉన్నాయి స్వామి? అదేలో ఉండదు, ఆవుపేడ అదేలో ఉండదు స్వామి. నాది కొత్తాంజలి ప్రొడక్ట్ నాన్న స్వామి, అది మొత్తం ప్రకృతి నుంచి లాక్కుంటాను. అవును స్వామి. బలగం అసలు బీటెక్ ఉపయోగాలు ఏంటి స్వామి? మంచి క్వశ్చన్ రానాయన, చెప్పండి స్వామి. బీటెక్ వల్ల ఎప్పుడైనా పొద్దున్న లెగుతా రోజు, ఎందుకు చెప్పుకో? నో అటెండెన్స్, నో ఎగ్జామ్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీకు ఎంత కష్టాలున్నా ఇక్కడికి వచ్చి ఆ కష్టాన్ని అధిగమించాలంటే ఎలా నేర్చుకుంటావు? ఎలా చెప్పనా? చెప్పండి. మెస్ లో మండే పెట్టి పులిహోర 2 సార్లు తిన్నావు అనుకో, జీవితంలో ఎలాంటి కష్టమైనా నువ్వు ఎప్పుడు బ్యాట్ పట్టి నువ్వు బీటెక్ వచ్చాక బ్యాటింగే బ్యాటింగ్ బ్యాటింగే బ్యాటింగ్. కానీ బాల్ లేదు స్వామి. ప్రతి ఒక్కరికి ఎదురు బాల్ వస్తుంది నాయన.
అవునా స్వామి? అలాగే స్వామి, స్వామి పంపించండి స్వామి, చేసింది స్వామి. స్వామి అసలు బీటెక్ అంటే ఏంటి స్వామి? నాయన, బీటెక్ గురించి అమ్మాయిల గురించి ఎంత తక్కువ తెలుసుకుంటే అంత మంచిది. రెండు అర్థం కావు నాయన. ఎందుకు స్వామి? బీటెక్ లో జాయిన్ అందరు నీలా ఉండరా, చూసా చూసా అల్లా కళ్ళద్రపై చూసా చూడాలి, అందరూ టాపర్స్. నేను చెప్పింది మనుషుల గురించి రా. అంటే వాళ్ళు మనుషులు కాదా? అంటే మనుషులే, వీళ్ళందరూ మనుషులే, కానీ గ్రేట్ అన్నమాట. అంటే గ్రేట్ అంటే గ్రేట్ అంటే ఇప్పుడు బాయ్స్ ఎప్పుడు కాలేజీలో యూనిఫామ్ వేయడం చూసావా? రేరు రేరు కదా. వాళ్ళు మార్నింగ్ యూనిఫామ్, మధ్యాహ్నం యూనిఫామ్, యూనిఫామ్ యూనిఫామ్, నైట్ క్లాస్ యూనిఫామ్, మళ్ళీ మార్నింగ్ యూనిఫామ్. అవును అసలు బీటెక్ తర్వాత ఏం చేయాలి? అది తెలియకే కదా ఇది బాబా వేసేసుకుని దొంగదావానా? అరే కాదురా, ఎన్ని సంవత్సరాలు పూర్తి చేశారా? ఎన్ని సంవత్సరాలు పూర్తి చేస్తే నువ్వేం బాబా దొంగ బాబా రాయండి కట్టేయండి రండి. రే 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 రే, పక్క వీధిలోకి ఎంటెక్ బాబా వచ్చాడు రే. వెళ్ళండి, పరిగెత్తండి పరిగెత్తండి. ఎంటెక్ ఏమన్నా డౌట్లు ఉంటే అడగదాం పదరా రే మచ్చాం. ఏ ఆగండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి మన లాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఇలాంటి బాబాలు పుడుతూనే ఉంటారు. సో మన బ్రెయిన్ నమ్మిదాం, బాబాలను కాదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.